బస్సును కూడా అరెస్ట్ చేసింది. ఒక విచిత్రం, ఇదివరకు మనుషులు అరెస్ట్ విన్నాం కానీ బస్సులు అరెస్ట్ వినలేదు. ఇలా బస్సు అరెస్ట్ కూడా జరిగింది. యాత్ర ఎంతమంది బయలుదేరతాం అయితే ఈ విషయాలన్నీ కూడా నేను ఒక్కసారి అధికారికంగా మన హోంమంత్రి గారి దృష్టికి తీసుకోవదలిచిన అందుకని వారిని టైం అడిగినాం. ఇప్పుడు మేము వెళ్ళి హోంమంత్రి గారిని కలుస్తాం. ఇంకా ఒకరిద్దరు రావాల్సి ఉంది. వెళ్ళి హోంమంత్రి గారిని కలిసిన తర్వాత తప్పకుండా మా కార్యాచరణ అయితే ఉంటుంది. ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేది మేము ఆలోచించుకొని ఆ నిర్ణయాన్ని మేము ప్రకటించాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలును సాధించుకోవడం. ప్రత్యేకించి రెండు అంశాలు మేము కోరుతున్నది, ఆత్మహత్యల నివారణకు సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి, నిరుద్యోగ ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఒక స్పష్టమైనటువంటి ఒక విధానం కావాలి అనేది మనం ప్రభుత్వ ఈ డిమాండ్ల మీద ప్రత్యేకంగా ఈ డిమాండ్ల మీద దృష్టి పెట్టి ప్రజలను సమీకరించే ప్రయత్నం చేస్తాం. ఈ యాత్ర ప్రధానమైన ఉద్దేశం ఉద్యమ ఆకాంక్షల సాధన, అది ఆ లక్ష్య సాధన కోసం మా ప్రయత్నం కొనసాగుతుంది. ఉపయోగమే లేదంటారు, నలుగురే అంటారు, వాళ్ళతో అయ్యేది ఏంటంటారు, పోరగాళ్ళు అంటారు, అన్ని అంటారు. కానీ మా యాత్రకు వచ్చేసరికి ఇదిగో ఈ రకమైనటువంటి అవాంతరాలు, ఈ రకమైనటువంటి సృష్టిస్తా ఉన్నారు, ఈ రకమైన ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన ఎక్కడ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం మేము, ఆ సంకల్పంతోనే ఉన్నాం. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడినాక మేము స్పష్టంగా మా కార్యాచరణ మేము ఎప్పుడు ఏంది మిగతా వివరాలన్నీ మేము